ఎప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు మీరు తన్ని? 2017 సార్. 17 అంటే ఇంకా మీ మొదటి సినిమా ఇంకా రిలీజ్ కాకముందే? లేదు, అప్పటికే చాయ్ బిస్కెట్లో ఉన్నాను సార్, అప్పటికే పేరు వచ్చేసింది. ఓకే, చాయ్ బిస్కెట్లు షార్ట్స్ చాలా మంచి నేమ్ వచ్చింది. ఓకే, అప్పటికి ఒక ఇమేజ్ ఉంది సార్, అంటే సినిమాలోకి రాకముందే యూట్యూబ్లో ఒక పేరు ఉంది. అప్పటికి ఇంకా అప్పటికి నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, మాకు చాయ్ బిస్కెట్లో శాలరీ ఉండేది, ఎప్పుడెంత అడిగితే అంత ఇచ్చేసేవాళ్ళు. పోషించగలం అనిపించిన తర్వాత చేసుకున్నారా? అవును సార్. లేకపోతే అటు నుంచి ఏమన్నా ఇంకా ప్రెజర్ వచ్చేసిందా, చేసేసుకుందా? ప్రెజర్ అసలు నాకు ఎవరు ఏం ప్రెజర్ పెట్టరు సార్ ఇప్పుడు. ఓకే, నేనే పెడతాను రివర్స్ ప్రెజర్. కానీ అంతేనా, ఎవరు ఏం ప్రెజర్ పెట్టరు సార్ ఈ టైం. పేరు చెప్పచ్చా? లలిత. ఓకే, అయితే మేమే అనుకున్నాం పెళ్ళి చేసేసుకున్నాంలే అని. నాకు ఓకే అనుకుని చిన్న తిరుపతికి వెళ్ళిపోయి చేసేసుకున్నాం. ఓకే, అంతే సార్ హ్యాపీ. ద్వారకా తిరుమల. ద్వారకా తిరుమల. ఇప్పుడు తను కూడా చాలా హ్యాపీ కదా ఇప్పుడు? ఫుల్ హ్యాపీ. పెళ్ళైన తర్వాత కొంతమంది ఏంటంటే చెప్తుంటారు కదా, కలిసి వచ్చింది అన్నట్టుగా తను మీ జీవితంలోకి రావటం, అట్లా ఇట్లా కూడా కలిసి వచ్చింది అనుకోవాలి. అవును సార్, తను వచ్చిన తర్వాత నుంచి సినిమాలు ఎక్కువ రావటం. ఓకే, అప్పటి నుంచే తర్వాత నుంచే సినిమాలు ఎక్కువ బిజీ అయిపోయాను. పెళ్లి తర్వాత అసలు కలుసుకోవటం కుదిరేది కాదు. తర్వాత ఇప్పుడు వీడు పుట్టాడు, పుట్టిన తర్వాత నిజంగా 3 సార్లు చూసినట్టున్నాను నేను అంతే. అవునా? ఇప్పుడు పొద్దున 5 వెళ్ళిపోతాం, నైట్ ఎప్పుడుకి వస్తాం. ఓకే, వాళ్ళు నిద్రపోయే టైంకి లగన టైంకి వెళ్తూ ఉంటాం. అదే. సో ఓకే, ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడా లేకపోతే ఇక్కడే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? ఇక్కడే 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 ఉన్నాడా. సో ఇప్పుడు అవుట్డోర్కి వెళ్ళటం ఇట్లా తక్కువగా ఉంది. ప్రమోషన్స్ కదా అంబాజీ బ్యాటరీ, తప్పదు. నేను దానికి కూడా ఏం బాధపడను సార్, నేను చెప్పాను కదా నేను అన్నింటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాను. అదే అదే అదే, వీడియో కాల్ చేసి చూస్తూ ఉంటాను. ఓకే, సో అన్ని అన్ని మూమెంట్స్ని అట్లా ఆస్వాదిస్తూ ఉంటారు. అంతే సార్, ముఖ్యంగా నేను అసలు కంప్లైంట్లు ఇవ్వకూడదు సార్ నాకు. ఓకే, ఎంజాయ్ చేయటమే అంతే. సో ఇప్పుడు అంటే 3 సినిమాలు హిట్ అయిన తర్వాత ఇంకొంచెం బరువు బాధ్యతలు పెరిగాయి అన్న ఫీలింగ్ వచ్చింది, అట్లా ఏమన్నా? నాకు అట్లా ఏం ఉండదు సార్. నాకు నెక్స్ట్ 3 సినిమాలు కూడా ఇప్పుడు దిల్ రాజ్ సార్ది ఒకటి జరుగుతుంది, అది కూడా పక్కా బ్లాక్ బాస్టర్ సార్, దాంట్లో డౌట్ లేదు. మంచి నాకు డైరెక్టర్లు మంచి కథలు తెచ్చినంత కాలం నాకు ఏం ప్రెషర్ ఉండదు సార్. అప్పుడు సందీప్ రాజు మిమ్మల్ని హీరోగా చేస్తే ఇప్పుడు ఇంకో సందీప్ రెడ్డి మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అవును, దిల్ రాజు గారు దానికి బట్టు సలార్ రైటర్, డైలాగ్స్ రచన. అవును, 50% షూట్ అయిపోయింది సార్ అది. ఓకే, ఇంకో 50% ఉంది. నేను అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు ఆ సెట్లో. అవునా? ఇంకా అసలు ఆ డైరెక్టర్ నవ్విస్తానే ఉంటాడు, భలే యాక్టివ్గా ఉంటాడు. అది కూడా సినిమా కూడా ఆ తరహాదేనా? ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ సార్. ఓకే, మంచి ఎంటర్టైన్మెంట్, మంచిగా అసలు బుగ్గల్ని పుట్టేలా నవ్వుతారు. ఓకే, తల పట్టేసేలా కూడా ఏడుస్తారు. తను అడిగారా మిమ్మల్ని ఎందుకు నన్ను ఎందుకు చూజ్ చేసుకున్నావు అని చెప్పేసి, నాకెందుకు కథ చెప్పావని అట్లా సందీప్ రెడ్డిని? ఆయన అంటే చెప్పినప్పుడు అసలు వేరే వాళ్ళని ట్రై చేయొచ్చు కదా అని అన్నాను. లేదండి, ఇప్పుడు ఇప్పుడు ఉన్న దాంట్లో మీరే బెటర్ అనిపించింది నాకు అన్నాడా. సో దిల్ రాజు బ్యానర్లో చేయటం అంటే అదొక క్రెడిట్గా అందరూ భావిస్తుంటారు. సో మీకు చాలా తక్కువ టైంలోనే ఆయన బ్యానర్లో చేసే అవకాశం రావటం, సో ఎలా ఉంది ఆయనతో కలిసి పనిచేయడం, దిల్రాజు గారితో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? సెట్స్ ఆయన మామూలుగా అయితే ఆయన ఒక కేవలం ఇన్వెస్టర్ కాదు, ఆయన మేకర్, ఆయన సో అంతా చూసుకునే వ్యక్తి, సెట్స్ మీద కూడా వస్తాడు కదా, ఎలా అనిపిస్తుంది ఆయనతో? ఫుల్ హ్యాపీ సార్. ఇంకే హర్షిత్ అన్న చేస్తున్నారు. ఓకే, హర్షిత్ అన్న వస్తూ ఉంటారు, ఫోన్ మాట్లాడతారు సార్, బాగా వచ్చిందని. డైరెక్టర్తో ఎప్పుడు టచ్లోనే ఉంటారు, ఎలా వస్తుంది ఏంటి. అండ్ వాళ్ళందరూ ఫుల్ కాన్ఫిడెంట్ సార్ సినిమా మీద. అసలు చెప్పినప్పుడే నాకు మా బాబోయ్ ఏంటి కథ ఎలా ఉంది. ఓకే, అంటే బలమైన కథ అనమాట. కథ బలమైన కథ, చాలా కొత్త కథ సార్ ఆ కథ. అలాంటి కథ మీరు అసలు చూసుంటారు ఇప్పుడు దాకా? ఓకే, అంటే మన తెలుగులో ఇప్పుడు దాకా చూడలేదా? పాయింట్ అట్లా ఉంటుంది. అవును, ఆ పాయింట్ ఇప్పుడు దాకా అసలు ఎవరు చేయలేదు, చూడలేదు. అంటే మీరు ఏం ఎలా కనిపిస్తారు మీరు? మిడిల్ క్లాస్ అబ్బాయి సార్. ఓకే, మంచి ఫ్యామిలీలో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి, చాలా క్లారిటీగా ఉన్నారు ఆయన. అండ్ ప్రసన్నవదనం అని ఇంకొక సినిమా చేశాను సార్, అది అయిపోయిన సినిమా. ప్రసన్నవదనం అంటే ఇంకోటి కేబుల్ రెడ్డి అని ఒకటి ఉన్నది, కేబుల్ రెడ్డి, అది కూడా ఆఫ్ అయింది సినిమా. ఇది దిల్రాజ్ సార్ది ముందు ప్రసన్నవదనం అయిపోయింది, కేబుల్ రెడ్డి ఒక ఆఫ్ అయింది. ఓకే, ముందు ఇది నడుస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఇది కంప్లీట్ చేసేద్దామని. ఇది కంప్లీట్ చేసిన తర్వాత అటు వెళ్దామని. ఓకే, ఇది కంప్లీట్ చేసిన వెంటనే మళ్ళీ కేబుల్ రెడ్డికి జాయిన్ అయితే ఆ 3 సినిమాలు
ఇంకొక ఒక హ్యాట్రిక్ వచ్చింది, ఇంకొక హ్యాట్రిక్ రావాలని కష్టపడుతున్నాను సార్. కష్టపడుతున్నారా? యాక్చువల్గా మీ చేతులు ఇప్పుడు వారడాజన సినిమాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇంకెక్కువే ఉన్నాయి సార్. ఇంకెక్కువే అంటే ఓకే చేసినాయా మీరు? నేను ఓకే చేసినాయి, బట్ ఎక్కువ అయిపోతున్నాయి సార్ సినిమాలు. కొంచెం స్లో డౌన్ చేయాలి ఇయర్ తర్వాత. రెండోసారి గుండు కొట్టించుకోవటం వల్ల హెక్టిక్ అయిపోయింది నాకు. ఓకే, లేకపోతే నేను అనుకున్న ప్లాన్ ప్రకారం దీన్ని చేద్దామని అనుకున్నాను, కానీ ఓకే ఆ గుండు కొట్టించేయటంతో ముందు కమిట్ అయిపోయినాన్ని ఒకేసారి రావటం. సో డే అండ్ నైట్లు కొట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఆ జుట్టు పెరిగిందాక ఆగాల్సి వచ్చింది? ఆగాల్సి వచ్చింది. అవన్నీ ఒకేసారి వచ్చేసినాయి? వచ్చేసినాయి. ఓహో. సో ఈ మూడు అయితే ఇప్పుడు చేసి ఇంకా ఉన్న కమిట్మెంట్స్ ఇంకా వేరే ఉన్నాయి అన్నమాట. ఇంకొక రెండు చేయాలి, ఇంకో మూడు ఉన్నాయి చేయాల్సినవి. అవి అంటే ఆఫీసులు రెడీ చేసుకుని నేను ఎప్పుడు వస్తానని వెయిట్ చేస్తున్నారు. సో అవి కూడా ఇయర్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ కొన్నోళ్ళు డిజపేర్ అయ్యి ఇంకా కొంచెం మెల్లగా చేద్దామని సార్. సో ఇదివరకు ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే మాట్లాడుతుండే చెక్కు కోసం ఎదురు చూసేవాళ్ళు, ఇప్పుడు చెక్కులు ఇస్తామని వస్తున్నారు. అంటే ఇప్పుడు కొంచెం ఇది ఇబ్బందికరంగా ఉంటుందా? అంటే ఏది చూస్ చేసుకోవాలి ఏంటి? ఇబ్బంది ఇప్పుడు లేదు సార్. అసలు చూస్ చేసుకోవడంలో నాకు అర్థమైపోతుంది సార్. ఎగ్జైట్ అయిపోయానంటే ఓకే ఇంకా అది చేసేయటమే. అంటే ఇప్పుడు కొన్ని మనుషులను బట్టి మొహమాటానికి పోయి చేయాలి. మోస్ట్లీ అందరు తెలిసిన వాళ్ళే సార్, డైరెక్టర్స్ మోస్ట్లీ నాకు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళే. ఓకే. సో ఇప్పుడు భయం అయితే లేదు సార్, టైమే. కొందరికి చెప్పే అంటే చెప్పేయగలుగుతున్నారా ఇది చేయను అని? ఇట్లాంటివి కూడా చెప్పాను. నేను నో అనేది అసలు సినిమాకి రాకముందు నుంచే చెప్పే ఉంది సార్. ముందు నుంచే కథ ఏంటి అని అడుగుతాను నన్ను. వింతకు చూసేవాళ్ళు, తిట్టేవాళ్ళు ఒక సినిమా కూడా చేయకుండా నీకు ఏంటో అసలు అడుగుతాం ఏం పర్లేదుగా. బట్ అప్పుడు ఫిక్స్ అయ్యాను సార్. నేను మంచి నో చెప్పడం మాత్రం చాలా స్ట్రాంగ్గా నేర్చుకున్నాను, చెప్పేస్తాను అసలు. కానీ ఫస్ట్ అది తెలిస్తేనే ఇక్కడ ఈ సినిమా మనం అనుకునే చేయగలుగుతాం. మంచి సార్. నాకు ఆ టాక్టిక్స్ కూడా ఏం తెలియదు సార్. నచ్చకపోతే సారీ అని నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోతాను వెంటనే ఇమీడియట్. ఓకే. అది అవతల వాళ్ళు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా అలాగే చెప్పగలుగుతారా? పెద్దవాళ్ళు ఉంటే చెప్పు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు సార్. ఇప్పటి వరకు అయితే రాలేదు. రాలేదు. అదే రేపు పెద్ద బ్యానర్లు రావచ్చు మీ దగ్గరికి. అవును. పెద్ద డైరెక్టర్లు కూడా రావచ్చు. అవును. సీనియర్ డైరెక్టర్ రావచ్చు. సో వాళ్ళకి కూడా నో చెప్పగలిగే అంత ఇది రా. అంటే ఆబ్వియస్ వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారు కదా సార్ పెద్ద బ్యానర్స్ అయితే. అవును. సో ఏం అంటే మీ జడ్జిమెంట్ వేరు కావచ్చు, వాళ్ళ జడ్జిమెంట్ వేరు కావచ్చు, టేస్ట్లు కూడా ఉంటాయి. కాకపోతే ప్రాబ్లం రాలేదు సార్ మరి. కాకపోతే ఇప్పుడు మీరు ఒక ఆ ఫీలర్స్ అయితే వదిలారు. మీరు ఎలాంటి సినిమాలు చేస్తారు అనేది ఒక అవగాహన అందరిలోకి వచ్చింది. కంటెంటే ముఖ్యం. అవును సార్. ఫిల్లర్ కమర్షియల్ ప్లాట్స్ అయితే వర్కౌట్ కావు అనేది ఆ ఫిల్లర్ అయితే మీరు వదిలేరు. నెక్స్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి సార్. ప్రసన్నవదనం మళ్ళీ కంప్లీట్ చేంజ్ అవుతుంది. కంప్లీట్ అర్బన్ టైటిల్ చూస్తే ప్రసన్నవదనం చాలా ప్రశాంతంగా ఉంటుంది. బట్ అలా ముఖం ఉండేది అని కదా. మంచి థ్రిల్లర్ అది. రివర్స్లో ఉంటాను. మంచి కొంచెం స్టైలిష్గా ఉంటాను దాంట్లో. భయం వేసింది ఫస్ట్ అలాంటి బట్టలు వేసుకోవాలంటే నాకే. ఓకే. ఇంత స్టైల్గా అంటే నేను అసలు బయటికి రాలేదు ఫస్ట్. ఇబ్బందిగా అండి. బట్ ఏదో చేసాను చూడాలి. పాజిటివ్ అయినా లేకపోతే ఏమైనా పాజిటివ్ సార్? హిట్ టూలో చేసినట్టుగా ఏమైనా అట్లాంటిది? లేదు సార్. హిట్ టూలో అని చేయడానికి ఇంకొక నాకు ఇంకొక 3-4 ఇయర్స్ టైం కావాలి సార్. ఓకే. కానీ మీకు అది కూడా మంచి మంచి పేరు తెచ్చింది మీకు రోల్ అయినప్పటికీ కూడా. అవును, మంచి పేరు వచ్చింది నాకు. నేను అదే సార్ అన్ని రకాలు చేయాలని. బట్ ఈ హీరో కమిట్ అయినవి ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇవి అయిపోయిన తర్వాత నాకు కూడా కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత కొంచెం ఫేస్ ఇంకా మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ విలన్ చేద్దామని. ఓకే. ఉంది చేస్తాను విలన్ చేయాలనేది ఉంది. డౌట్ లేకుండా చేస్తాను సార్, దాంట్లో డౌటే లేదు. బట్ కొంచెం టైం తర్వాత చేస్తాను. సో ప్రసన్నవాదం తర్వాత ఇప్పుడు దిల్రాజు గారిది. ఇంకా టైటిల్ పెట్టలేదు కదా? ఇంకా పెట్టలేదు సార్. ఓకే. అండ్ నెక్స్ట్ కేబుల్ రెడ్డి. తర్వాత కేబుల్ రెడ్డి. కేబుల్ రెడ్డి ఏంటి? కేబుల్ రెడ్డి మంచి టౌన్ డ్రామా సార్, తెలంగాణ బ్యాక్డ్రాప్లో. అవునా? ఫస్ట్ టైం తెలంగాణ మాట్లాడుతున్నా. ఓకే. ఇదే ఫస్ట్ టైం? డైరెక్టర్ నా ఫ్రెండే, తను కరీంనగర్ అబ్బాయే. ఓకే. సో ఆ బ్యాక్డ్రాప్లోనే చేస్తున్నాము. నేర్చుకున్నాను. శ్రీధర్ రెడ్డి. శ్రీధర్ రెడ్డి, రైట్. ఓకే. సో శ్రీధర్ రెడ్డి అంటే మధుర శ్రీధర్ రెడ్డి అనుకునే ప్రమాదం ఉంది. చెప్తాను అయితే అక్కడికి. అది కూడా చాలా బాగా వస్తుంది సార్, మంచి నవ్వుకుంటారు. అది కూడా చాలా కొత్త పాయింట్, వెరైటీ పాయింట్ అది కూడా. ఓకే.
ఇప్పటివరకు అయితే మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే డైరెక్టర్స్తోనే చేస్తూ వస్తున్నారు. అవును సార్, మోస్ట్లీ ఒకరిద్దరు తప్ప మోస్ట్లీ అందరు ఫ్రెండ్సే. అదే. సో ఇప్పుడు అంటే మీకు యాక్చువల్గా ఆ నెగిటివ్ రోల్ చేయడంలో కూడా దాన్ని ఎంజాయ్ చేశారు అప్పుడు? చేసాను, చాలా ఎంజాయ్ చేశాను సార్. నాకు హీరోగా చేయడం కంటే నెగిటివ్గా చేసినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఏదో ఒక రకమైన సాటిస్ఫై అయ్యాను. ఆ పర్ఫార్మెన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి హీరో క్యారెక్టర్ అది ఒక రకమైన సాటిస్ఫై. అదే, అవును, ఒకటి ఉంటుంది అది, అది సాటిస్ఫై అయ్యింది మనలో ఉండే ఒక రకమైన ఇంకో కోణం సాటిస్ఫై అయింది, రెండో కోణం. ఓకే, సో ఎవరితోటి మీరు చేయాలి స్క్రీన్ పంచుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటారు? అందరితోనే సార్. నేను ఇప్పుడు మీరు స్ట్రాంగ్ విలన్గా చేయాలనుకుంటున్నారు కదా, ఏ హీరోతోటి విలన్గా చేయాలనుకుంటున్నారు? నాకు ఏ హీరోయిన్ ఓకే సార్, నా క్యారెక్టర్ బాగుండాలి. ఓకే, అంతేనా? బలంగా ఉండాలి విలన్, బలంగా ఉండాలి. కానీ బలమైన విలన్ అంటే దానికి తగ్గట్టు బాడీ కూడా చేయాల్సి వస్తుందేమో. అలా ఉండదు సార్, అంటే ఇప్పుడు హిట్ టూలో కూడా శేషన్ అంత ఉంటాడు. అవును, ఫస్ట్ వెళ్ళినప్పుడు వెనకాల నుంచి ఇట్లా పట్టుకోమన్నప్పుడు ఎక్కడ అందుతాడు మనకి? ఇప్పుడు ఆయనేమో హైట్, ఇప్పుడు మనకి జనరల్గా సార్ నేను చూసిన, నేను పెరిగిన వాతావరణం విజయవాడలో కూడా నేను చూసిన బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఇక్కడ కోచ్ చేసుకున్న బ్లేడ్ బ్యాచ్ బ్యాచ్ ఉంటారు కదా బ్లేడ్తో, వాళ్ళు కూడా నీట్గా ఇలా ఉండి హెయిర్ అలా ఉండరు సార్, అలానే ఉంటారు. వాళ్ళే డేంజర్ బాగా, అది చూపించాలి సార్ యాక్టింగ్లో చూపిద్దాం అది. ఓకే, అంటే సుహాస్ డేంజర్ అంటే యాక్టింగ్లో చూపించాలి సార్. అదే, బయట సేఫ్ వెళ్ళండి నేను.